మీకు విశాఖపట్నం ప్రత్యక్ష ఉదాహరణ ఒకటి చెబుతానను. కొప్పరపు కవులకి శ్రీశ్రీకి జరిగినటువంటి ఆధునిక కవులంతా అభ్యుదయ కవులని, ప్రాచీన కవులంతా ఊరికే చేదస్తంగాళ్ళని, వాళ్ళన్ని ఏదో నెగిటివ్ తీసుకుంటారు అంతా కర్మ సిద్ధాంతం అని, ఆధునిక వాదులంతా అభ్యుదయం బ్రహ్మాండంగా పోజిస్తారని ఒక అభిప్రాయం ఉంది కదా. ప్రాచీన కవులకు అభ్యుదయం తెలియదు అంటూను అభ్యుదయం అనేదే శ్రీశ్రీతో మొదలైందని. శ్రీశ్రీ మీద మీకు ఎవరికంటే నాకు ఎక్కువ ప్రేమ ఉంది. కారణం ఏంటంటే నా పెద్ద కొడుకు శ్రీశ్రీ అని పెట్టుకున్నాను, అంతకంటే ప్రేమ ఎవరికి ఉండే అవకాశం లేదు. కానీ వాస్తవం వాస్తవం మనం అంగీకరించాలి. విశాఖపట్నంలో దోమలు కొడితే శ్రీశ్రీ ఓ పద్యం చెప్పాడు, అదే దోమలు నలులు కొప్పరపు కవులను కొడితే వాళ్ళు ఓ పద్యం చెప్పారు. రెండింటికి ఎంత తేడా ఉందో ఏది అభ్యుదయమో మీరే చెప్పండి. శ్రీశ్రీ పద్యం బ్రహ్మాండం, ఆయన కవిత్వం బ్రహ్మాండం పదం. పొగరెక్కిన రెక్కెంగుళ్ళు తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగు దోమల అశ్వత్థామల్. తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగు దోమల అశ్వత్థామల్ పొగరెక్కిన రెక్కెంగులు పొగరెక్కిన రెక్కెంగులు శగరేగిడి తుమ్మముళ్ళు సిరిసిరి మువ్వా. అద్భుతమైన పద్యం అండి, సందేహమే ఇలా నిజంగా దోమలు కుట్టినవి అలాగే ఉంటాయి. తెగ కుట్టి వదిలిపె అగణిత వైజాగు దోమల అశ్వత్థామల్ మహాకవిని శ్రీశ్రీ. ఆ అశ్వత్థామ పదం రాస కోసం వేసింది, ఎత్తు కోసం వేసింది కాదండి. ఏ కారణం లేకుండానే ఎదుటి వాళ్ళని బాధ పెట్టాడు అశ్వత్థామ. 18వ రోజు రాత్రి యుద్ధం అంతా అయిపోయి వెళ్ళి వాళ్ళందరినీ చంపాడు అర్ధరాత్రి. ఏమన్నారండి దాన్ని? బాగా కక్ష కాకపోతే. అందుకని ఊరికే ఏం వాడు జోలికి రాకపోయినా కూడా మన జోలికి వచ్చి అందరూ పడుకుంటూ ఓ పాండవులు చంపి అడ్డంగా నరికేశాడు కదా. ఈ వైజాగ్ దొంగలు కూడా నేను వాటిని ఏమీ అనకపోయినా నన్ను గుట్టేస్తున్నాయి అని అనడం కోసం అగణిత వైజాగు దోమలు అశ్వత్థామలు అన్నాడు. మహాకవికి పడే పదాలు అలా పడతాయని అనుమానం ఇలా. అలాగే పొగరెక్కిన రెక్కేనుగులు, ఒక్కో ఇది ఈ దోమల్లా లేదురా బాబు, ఏనుగుల్లో ఉన్నాయి ఇవి. పైగా ఏనుగులకు మరి రెక్కలు ఉండవు, దోమలకి రెక్కలు ఉంటాయి. అందుకని రెక్కేనుగు అన్నాడు ఆయన ప్రత్యేకంగా. భాషలో పదాలు అలా పుడతాయని, ఎవడూ పుట్టించకపోతే పదాలు ఎలా పుట్టే, వీరవో విరతాడన్నారు. అలా కొత్త పదాలు పుట్టించాలి మహాకవులు. ఈ దీంట్లో దోమలు కుట్టిన భావన ఉంది, అంతా ఉంది. కానీ దోమలు కుట్టడాన్ని పాజిటివ్గా తీసుకోవడం లేదు అనుకూలంగా. కానీ కొప్పరపు కవులు విశాఖపట్నం ప్రాంతంలోనే అవధానాలు చేసినప్పుడు ఒకళ్ళు ఇంట్లో పడుకున్నట్టు రాత్రి నల్లులు కుట్టి చంపేసేవాడిని. నల్లులు కుట్టి వాళ్ళు ఎంత అందంగా చెప్పారంటే, ఈ నల్లులు కుట్టడం కూడా మాకు ఒక ఉపయోగంగానే ఉంది, ఎందుకంటే తెల్లవార్లు నల్లులు కుట్టడం వల్ల నిద్ర లేదు, మా భార్యలు మాకు గుర్తొచ్చారు, సుఖంగా వాళ్ళు పక్కన ఉంటే బాగుండరా తెల్లవార్లు సుఖంగా కాలక్షేపం చేసేవాళ్ళమని, అందుకని మా భార్యల్ని మాకు గుర్తు చేసిన నల్లులు కృతజ్ఞతలని చెప్పారు. ఎంత నిద్ర లేకపోవడం ఎంత బాధైన విషయం అండి. దాన్ని కూడా లయగ్రాహి వృత్తంలో పెట్టి వల్లభుడు కాంతముద మల్లగను సెజ్జగను పెళ్ళుగను పెళ్ళెగసి నిద్ర తను వెళ్ళ మరిపింపన్ వల్లభుడు కాంతముద మల్లగను సెజ్జగను వల్లభుడు కాంతముద మల్లగను ప్రక్కలను సెజ్జగను తను వెళ్ళ పెళ్ళెగసి నిద్ర తను వెళ్ళ మరపింపన్. ఒకే ప్రాస 7 సార్లు వస్తుందండి లయగ్రాహి వృత్తంలో. నల్లికి ఎందుకు చెప్పారంటే నల్లిలో ఉండేది లీకింద లావొత్తు, అందుకని ఆ లీకింద లావొత్తులు పాదానికి 7 చొప్పున 4 పాదాలు చెప్పాడు నల్లులు సైతం భయపడి పారిపోయేలా చేశారు. ఇందులో కూడా ఒక విషయం ఏమిటంటే, వల్లభుడు కాంత ముదమల్లగను సెజ్జగని, భర్త భార్య ఆనందంగా పక్క మీద కూర్చున్నారు, వెంటనే నల్లులు కుట్టడం మొదలయ్యాయి. సరే ఇది కాసేపు సరసంగా కాలక్షేపం చేశారు, ఇక్కడ పడుకుంటారు కదా, పడుకుందామంటే నలుళ్ళు మొదలయ్యాయి. కానీ పెళ్ళెగసి నిద్ర ఆ నలుళ్ళు కొట్టడం కారణంగా వాళ్ళకి నిద్ర లేకుండా పోయిందట. అందుకని మిగిలిన రాత్రి కూడా అదే సరసంతో ఆనందంగా గడిచిందట. తను వెళ్ళ మరపింపన్, ఎలాగో నిద్రపోయే యోగం లేదు కదా, సరసంగానే కాలక్షేపం చేద్దాం అనుకున్నారట. నల్లులు కుట్టిన భయంకరమైన రాత్రిని సరసంగా తీసుకోవడం అంటే ఇది పాజిటివ్ థింకింగ్ కాదా? దీనికోసం 3 నెలల శిక్షణ 3000 భక్షణ అవసరమా? నీకు నిద్ర పట్టకపోయినా అది మహాయోగమే, పట్టినా మహాయోగమే. ఇలా తీసుకోవడం నాకు నిజంగా ఈ పద్యం విన్నాక రైల్లో బోర్డు రైలు ఇప్పుడు రాత్రి కోణార్కి ఎక్కాలి. ఇలాగే రైల్లో ఎక్కుతా ఎక్కడో గేట్ గుమ్మం దగ్గర వస్తుంది ఏసీ, అయినా సరే గుమ్మం దగ్గర అక్కడ ఏసీ సరిగ్గా పనిచేయదు, పైగా టీసీ కూర్చుంటాడు ఏసీ కంటే ముందు అక్కడ. ఈయనందరికీ బెర్తలు కేటాయిస్తూ ఉంటాడు, రూపాయల నోట్ టేబుల్లోకి దోస్తూ ఉంటాడు, ఇదంతా 1 గంట అవుతుంది అయ్యేసరికి, ఈ ప్రకారం అయ్యేసరికి. అప్పుడు ఆయన పడుకోవాలన్నాక మనం పడుకోవాలి, అంతవరకు లైట్ ఆర్పడు. ఇలాంటి స్థితిలో కూడా మేము నిద్రలేని రాత్రుల్లో నిజంగానే కొప్పరపు కవులు రాసిన ఈ పద్యం గుర్తు చేసుకుని పూన్లే ఇలా మెనుకుగా ఉండడం వల్ల మనకు నిత్యం పంచాక్షర జపం అలవాటు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అనుకునే గొప్ప అవకాశం తెల్లారితే మళ్ళీ అనంగదా బాణి తిడదామా వేణు కూడదామా ఇదే యావ ఎంతసేపు, అంతకంటే ఇది నయం కదా అని అనుకూలంగా తీసుకోవడం అనేటువంటి దృక్పథం ప్రాచీన కవులుగా అవధాన కవులుగా భావిస్తున్న కొప్పరపు కవుల్లో ఎంత ఉందో మీరు గమనించండి. అది ఈవేళ యువతరం ప్రధానంగా పెద్దలు చిన్నలు అందరూ కూడా నేర్చుకుని ఆ రకమైనటువంటి ధోరణిలో మనం అభివృద్ధిని సాధించాలి. అభ్యుదయ భావన కావాలంటే ముందు ఓపిక ఉండాలి బాగా.